ఇక నిన్నమన్నా ఆ మధ్యలన్నీ కుక్కలు మరిగినాయి. నిన్నమన్న ఒక నక్క బయలుదేరింది, మొన్న సూర్యాపేటకు పోయింది, నిన్న కరీంనగర్ పోయింది. ఆయన అంటుండు నన్ను ఏం బిక్తారు మీరని. మొన్న మాట్లాడింది మీరు చూసుంటారు, కేసీఆర్ గారు మాట్లాడింది, నా ఎంటిక కూడా బీకలేరని మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడిండు. ఇది మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషనేనా? భాష గురించి, భావం గురించి, ప్రజా సమస్యల గురించి మాట్లాడే చంద్రశేఖరరావు 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంని పట్టి పీడించి వేధించి దోసుకొని దోపిడి దొంగలాగా అడవి పందుల్లాగా తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 10 సంవత్సరాలలో 100 సంవత్సరాల విధ్వంసం చేసినావు. ఇవాళ మమ్మల్ని ఎంటిక బీకలేరంటావా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ. నువ్వు అనుకుంటున్నావేమో కాలు ఇరిగిందని, లేకపోతే కట్టె పట్టుకొని నడుస్తున్నా అని, కూతురు జైలుకు పోయిందని, అధికారం కోల్పోయిందని. కొంతకాలం మేము సంవయనం పాటించినాం. ఏ మనిషికైనా కష్టం వచ్చినప్పుడు మేం మానవత్వంతో మీ గురించి మాట్లాడకుండా మర్యాద పూర్వకంగా వ్యవహరించినాం. ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని. చూస్తూ ఊరుకునేటోడు ఎవరు లేరు. నేను పెద్దలు జానారెడ్డి గారు లాక్క కాదు, నేను రేవంత్ రెడ్డిని బిడ్డ. అంగిలాగు ఊడదీసి నువ్వు మాట్లాడే లత్కోర్ లభంగ మాటలకు చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా బిడ్డ. నువ్వు అనుకుంటున్నావేమో ఆనాడు చెప్పినా ఈనాడు చెప్తున్నా, నువ్వు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియలే, నేను మాత్రం నీకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా చెర్లపల్లి జైలు. ఎందుకంటే కొడుకు కోడలు వస్తే యాడు ఉండాలి, బిడ్డ అల్లుడు వస్తే యాడు ఉండాలి, అందరు కలిసి చెర్లపల్లి జైల్లో ఉండేటట్టు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత మా లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, మీరు ఆలోచన చేయండి, డిసెంబర్ 7 నాడు మనం అధికారం చేపట్టి డిసెంబర్ 9 నాడు ఆడబిడ్డల కార్తీసులో ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ దర్వాజా ద్వారా ప్రతి పేదవాడికి 10 లక్షల రూపాయలు ఉచితంగా వైద్యాన్ని అందించే నిర్ణయాలు తీసుకున్నాం. ఇదే కాదు, మా మిత్రుడు పెద్దలు పట్టి విక్రమార్క గారు ఆర్థిక సమస్యలు, రాష్ట్రం సంక్షోభంలో ఉంటే, జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే, ప్రభుత్వ ఉద్యోగులకు అదేవిధంగా పెన్షన్దారులకు 1వ తారీఖు నాడు జీత భత్యాలు ఇచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టిండు. ఇదే కాదు, ఆడబిడ్డలను దృష్టిలో పెట్టుకొని కట్టెల పొయ్యితోని కన్నీళ్లతోని ఆడబిడ్డలు కష్టపడుతుంటే వాళ్ళ కన్నీళ్లు తూడవడానికి సోనియమ్మ మాట ప్రకారం 500 రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డల కష్టాలు తీర్చినాం. అదే కాదు, పేదవాళ్లకు ఇంటింటికి ఉచితంగా 200 యూనిట్ల పథకాన్ని అమలు చేసి నిరూపించినాం. ఇదే కాదు, ఇవాళ చంద్రశేఖరరావు గారిని నేను అడుగుతున్నా, ఆనాడు పల్లెల్లో తండాలలో గూడాలలో ఇందిరమ్మ ఇండ్లు 25 లక్షలు మేము కట్టించినాం. మా కోమటిరెడ్డి ఎంకన్నా చెప్తున్నాడు ఇందిరమ్మ ఇండ్ల గురించి నువ్వు చెప్పాలే. మిత్రులారా, నేను ఇవాళ అడుగుతున్నా, 10 ఏళ్ళ సన్నాసి కట్టించిన, సోయిలేని ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎన్ని ఉన్నాయి? ఇవాళ మనం 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు 22,500 కోట్లతో ఖమ్మం జిల్లాలో మిత్రుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ శాఖలో మనం పనులు ప్రారంభించుకున్నాం. లక్షలాది ఇందిరమ్మ ఇండ్లు కట్టించే బాధ్యత మాది. నేను అందుకే ఇవాళ సవాలు విసురుతున్నా చంద్రశేఖరరావుకు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించిన ఊర్లలో నువ్వు ఓట్లాడుగు, ఇందిరమ్మ ఇండ్లున్న ఊర్లలో మేము ఓట్లాడుగుతాం, మీకు డిపాజిట్లు వస్తే చూసుకుందామని చెప్పి నేను సవాలు విసురుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలు, నేను ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి సూటిగా నరేంద్ర మోడీ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు విసిరదలుచుకున్నా. నేను, నా మిత్రులు, నా సహచర మంత్రివర్గం 100 రోజుల్లో మా పరిపాలన మీ ముందల పెట్టినాం, మా పాలసీలు మేము అమలు చేసినాం. ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, 100 రోజుల్లో మేము మంచి పాలన ఇస్తే, సంక్షేమ పథకాలు అమలు చేస్తే, 6 గ్యారంటీలు అమలు చేయడానికి చిత్తశుద్ధితో
ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో మమ్మల్ని 14 సీట్లలో గెలిపించండి. మాట్లాడితే మాత్రం మొగోను అయితే ఇచ్చేయి, మొగోను అయితే అజ్జేయి అంటాడు. రేవంత్ రెడ్డి, నేను కూడా అడుగుతున్నా, నీ భాషలనే అడుగుతున్నా, మొగోనువే అయితే 2 లక్షల రుణమాఫీ చెయ్యి, నువ్వు ఇచ్చిన మాట ప్రకారం అనే మాట డిమాండ్ చేస్తున్నా. మొగోనివైతే 500 బోనస్ ఇస్తాను కదా, ఇచ్చి చూపెట్టు దమ్ముంటే, అప్పుడు మొగోడు అని ఒప్పుకుంటాం. మొగోనివైతే మా ఆడబిడ్డలకు మాట ఇచ్చినావు, నెలకు 2500 ఇస్తా అని చెప్పినావు. మహాలక్ష్మి అన్నావు, 1,67 లక్షల మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తాను. మొగోనివైతే 2,500 రూపాయలు 1,67 లక్షల మంది ఆడబిడ్డలకు ఇచ్చి చూపెట్టు. మొగోనివైతే ముసలోళ్ళు ఎదురు చూస్తున్నారు, ఒక ముసలవకే ఇస్తావా, ముసలయ్యకి గుడి ఇయ్యాలే, 2,000 కాదు 4,000 ఇస్తా, ఇంట్లో ఒక్కరికి కాదు ఇద్దరికి ఇస్తా అని నరికినావు కదా, ఈ 8,000 రూపాయలు ఎక్కడెక్కడైతే ముసలోళ్ళు ఉన్నారో ఇంటింటికి. మొగోనివైతే గీ పని చెయ్యి, ఇవేవి చేయడట, ఏం చేయకుండా ఏం చేస్తుండే ముఖ్యమంత్రి. ఇక్కడ మనం రైతుల కోసం కొట్లాడుతుంటే ఆయననేమో క్రికెట్ మ్యాచ్లు చూస్తాడు. చూడరు మీరు, కేసీఆర్ 70 ఏళ్ళ, కేసీఆర్ ఏమో ఎండల్లో తిరుగుతాడు, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాడు. అసలు పని చేయాల్సిన ముఖ్యమంత్రి ఏమో నీళ్ళు ఇచ్చే ముఖం లేదు, పైసలు ఇచ్చే ముఖం లేదు, రైతు బందేసే తెలివి లేదు, ఏ తెలివి లేదు. కానీ ఒకటి మాత్రం తెలుసు, తెల్లారులేస్తే బూతు మాట్లాడాలి, తెల్లారులేస్తే నోరు ఆరేసుకోవాలి, ఇష్టం వచ్చినట్టు ఉర్రాలి. ఏమన్నా అంటే లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చిన, ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి. అయ్యా ముఖ్యమంత్రి గారు, లంకె బిందెల కోసం తిరిగేది గటపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీద బటగప్పుకొని దొంగరాత్రి తిరిగేటోళ్ళు దొంగలు. ముఖ్యమంత్రులు మంత్రులు ఆ పనిచేయరు. ముఖ్యమంత్రులు చేయాల్సిన పని ఏంటంటే రాష్ట్రానికి ఆదాయం ఎట్ల తేవాలి, పెట్టుబడులు ఎట్ల తేవాలి, తెచ్చిన వచ్చిన పైసలను ఎట్లా సద్వినియోగం చేయాలి, ఉద్యోగాల కల్పన ఎట్లా చేయాలి, ఏ రకంగా ముందుకు పోవాలి, ఆ ఆలోచన చేయాలి. ఇంకా ఘోరం అనిపించేది ఏంటంటే, బాధ అనిపించేది, ఇది రైతు దీక్ష నాకు ఎరికే, కానీ ఒక్క మాట చెప్పాలి మీకు, బాధ అనిపిస్తుంది ఎక్కడ అంటే, ఎవడన్నా మంది కూటిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటారే, మంది బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటారు, వాడే మొగోడే నాకు అర్థం కాదు, సిగ్గుశరం లేదు. ఏం మాట్లాడతాడు రేవంత్ రెడ్డి, 30,000 ఉద్యోగాలు వచ్చినాడు ఈ మొగోడు. ఇప్పుడు పిల్లలు పుట్టాలనుకో, పెళ్లి చేసుకోవాలి, సంసారం చేయాలి, అప్పుడే కదా పిల్లలు పుట్టేది. అంటే ఉద్యోగం ఇయ్యాలనుకో, ఉద్యోగాలు ఇచ్చినాని చెప్తున్నావు, మరి ఉద్యోగం ఇవ్వాలంటే ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, తర్వాత పరీక్ష పెట్టాలి, అటెన్కనే కదా నువ్వు కాల్ లెటర్లు కాగితాలు ఇచ్చేది. అవి ఏవి చేయలేదట రేవంత్ రెడ్డి గారు, కానీ ఉద్యోగాలు మాత్రం 30,000 ఇచ్చిండట. మంది కూటిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే సిగ్గులేని వాళ్ళు ఆయనే మొగోడు నాకు అర్థం కాక తెలియకడతా, ఇట్లాంటి వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నాడు. 30,000 ఉద్యోగాలు ఇచ్చిండట, ఎక్కడికి వెళ్ళి ఇచ్చినావు 30,000 ఉద్యోగాలు? నోటిఫికేషన్లు ఇచ్చినావా? నువ్వు వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని? ఒకటి కూడా లేదు. ఒక గ్రూప్ అనేదో ఇచ్చినట్టున్నాడు, అది కూడా 1,000 ఉద్యోగాలు అనుకుంటా. 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తాడు. కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలకు నువ్వు కాగితాలు ఇచ్చుకుంటా, ఇలా వచ్చి నేనిచ్చిన మోసం నడవది రేవంత్ రెడ్డి. 2 లక్షల రుణమాఫీ అన్నావు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు, ఈ 30,000 తీసేసే 2 లక్షల ఉద్యోగాలు ఇయ్యాలి, లేకపోతే ఊకోము. తెలంగాణ యువత, తెలంగాణ విద్యార్థుల తరఫున కూడా మేమే నడుము బిగిస్తాం, మేమే కొట్లాడతాం అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.